మెనే మెనే టేకెల్సిన్ అనే ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం కనుక దానికి విడివిడిగా ఆ ఇరవై ఐదవ వచనమేమో మేనే అనగా ఏంటో చెప్తూ ఉంది ఇరవై ఆరవ వచనములో ఆ టేకెల్ అనగా అర్థం ఏంటో అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అలాగే ఫార్సిస్ అనే యొక్క ఆ మాటకు అర్థాన్ని కూడా మనం ఆ కింద ఆ ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వద్ద నుండి బెల్స జరిగి ఉంటున్న వంటి ఆ యొక్క రాజమందిరములో ఉంటున్న వాడు గాడపైకి ఒక చేతి రాతతో రాయబడిన వంటి పేరును బట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మూడు మాటలకు మూడు రకమైన మాటలు మన మన అర్థాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మెనే అనగా గత వారం మనం ధ్యానం చేసాం నెంబర్డ్ అంటే లెక్కింగ్ లెక్క పెట్టబడింది నెంబర్డ్ అంటే అర్థం ఏంటంటే మెనే అనగా అర్థం ఏంటంటే లెక్క పెట్టబడింది దానికి రెండవది ఏంటండి వెయిటెడ్ అనగా తూకం వేయబడింది మూడవదిగా మనం చూస్తున్నాం ఫార్సిస్ అని మనం చదువుతుంటున్నాం దాని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే అంటే డివైడెడ్ డివైడెడ్ అంటే ఆ విభజించబడినది విభజించబడినది అని మనం చూస్తూ ఉంటున్నాం దాని విస్తోత్తరం అయితే మీరు ఇరవై నాలుగో వచ్చినలేమో ఉఫార్సిస్ అని అని కానీ ఇరవై ఏడో వచ్చిన తరగతి వచ్చేసరికి ఫార్సిస్ అని ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న ఊ ఇక్కడ అర్థం ఇక్కడ మనకు కనిపించదు కానీ దాని యొక్క అర్థం ఏంటంటే సెంటెన్స్ లో రాసినప్పుడు యొక్క ఆ ఆ టెకెలికి అలాగే ఫార్సిస్ కి మధ్యన ఉంటుంది ఈ ఊ అనే అక్షరము అరబిక్ లాంగ్వేజ్ లో మరియు ఎండ్ అనే మాటలు సూచిస్తుంది కనుక ఈ మెనే మెనే భాష అరబిక్ భాషలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ తెలిసిన వంటి భాష లేదంటే తన యొక్క దేశపు భాషను కనుక మనం జాగ్రత్తగా చూస్తే వారు బబులోని యొక్క దేశంలో కల్దీలుగా పిలబడుతూ ఉన్నారు వారి యొక్క భాష ఏంటనే మనం చూసినట్లయితే వారి కల్దీల యొక్క భాషను వారు కలిగిన వారిగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఇప్పుడు ఉపాన్స మాట అది కల్దీయల మాట్లాడుతున్న ఇస్రాయేల్ ప్రజలు తెలిసినవంటి లేదంటే మాట్లాడుతున్నటువంటి యొక్క ఎబ్రి భాషలో రాయబడలేదు కానీ ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే అరబిక్ భాషలో మాట్లాడినట్లుగా లేదంటే మా రాయబడినట్లుగా మనం క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చు దానికి దేనికి